ఎంటూరి న్యూస్ కి స్వాగతం రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుందని జాతీయ బీసీ కమిషన్ మాజీ సభ్యులు ఆచార్య అన్నారు ఇకపై పోరాటం అధికార టిఆర్ఎస్ పార్టీపైనేనని ప్రకటించారు చంపాపేట ఎంఎన్ఆర్ గార్డెన్స్ లో జరిగిన భాగ్యనగర్ జిల్లా బీజేపీ కార్యవర్గ సమావేశానికి జిల్లా అధ్యక్షుడు సంప్రెడ్డి సురేందర్ రెడ్డి అధ్యక్షత వహించారు తొలుత పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు కార్యవర్గ సమావేశంలో వివిధ అంశాలపై కార్యకర్తలకు దిశా నిర్దేశం చేశారు పార్టీ బలోపేతానికి సమష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు టిఆర్ఎస్ మోసాలకు తెలంగాణ ప్రజలు విసిగిపోయారన్నారు కేసీఆర్ దొర అహంకారాన్ని అణచివేసి టిఆర్ఎస్ నాయకులను తరిమేసే రోజులు దగ్గరలోనే ఉన్నాయన్నారు ఈ సమావేశంలో నగర మాజీ డిప్యూటీ మేయర్ సుభాష్ చందర్ జి నాయకులు వీరేందర్ బాబు కొత్తకాపు రవీంద్ర రెడ్డి జంగం మధుకర్ రెడ్డి సహదేవ్ యాదవ్ కార్పొరేటర్లు కొత్తకాపు అరుణ జంగం శ్వేతా రెడ్డి తదితరులు పాల్గొన్నారు ఎమిసి మోర్చా ఇల్లందరికి లివ్ ఇచ్చినాయే ఏరు ఒక్కడే ఆ ఓకే యువ మోర్చా అక్కడ మూడు నెలలకు పాటు జిల్లా కార్యవర్గాలు నిర్వహించుకునేటువంటి మన పార్టీ మూల సిద్ధాంతం మూల నిర్ణయంతో పాటు బహుశా అధ్యక్షులు చెప్పింది ఇది ఐదోది ఆయన అధ్యక్షుడైనాక ఐదోసారి ఈ కార్యవర్గం రాజకీయ పరిస్థితులకు ఏ రకంగా అవుతుందో ఉత్తరప్రదేశ్లో కూడా గదే పరిస్థితి ఉండే అక్కడ ప్రాంతీయ పార్టీ అక్కడ ఉన్నటువంటి మైనారిటీలు ఈ రెండు కలిస్తే ఇంకొక పార్టీ గెలుపు అన్నది అంత ఈజీగా లేకుండే అక్కడ ఉన్నటువంటి బీఎస్పీ పార్టీ అక్కడ ఉన్నటువంటి మైనారిటీలు ఇద్దరు ఒకటైతే ఇంకో పార్టీ గెలిచేది కష్టం ఉండే కానీ ఆనాడు ఎన్నికలల్లో అమిత్ షా గారి యొక్క చాకచక్యంతో ఈ పండా ప్రముఖులని బూత్ ఇన్ఛార్జీలని శక్తి కేంద్ర ఇన్ఛార్జీలని ఒక వ్యూహం పండి అక్కడ ఉన్నటువంటి చిన్న చిన్న కులాలు ఆదరణకు నోచుకోలేనటువంటి కులాలు ఆధిపత్యం చేస్తున్న కులం మీద ఈ మైనారిటీలకు ఈ ఆధిపత్యం చేసే కులం ఒకటై ఉత్తరప్రదేశ్లో చేయలేనటువంటి అరాచకాలు లేవు చేయలేనటువంటి ప్రజా వంచన లేదు స్వామీజీ అనేక హిందువుల మీద దాడులు చేసిరు హిందువులందరినీ కూడా ఆ వాళ్ళ ప్రాంతం నుంచి తరలించినా కూడా పట్టించుకోలేనటువంటి ప్రభుత్వం ఉంటే మనకు అంతకుముందు యూపీ ఎలక్షన్లు జరిగినప్పుడు ఒక సంవత్సరం పాటు గుజరాత్కి వెళ్ళొద్దు అని చెప్పినప్పుడు గుజరాత్కు వెళ్ళొద్దని కోర్టు తీర్పిస్తే చాలా సంతోషంగా భావించి ఉత్తరప్రదేశ్ ఎన్నికలలో ఒక వన్ ఇయర్ నుంచి అక్కడ పనిచేయడం వినూత్నమైనటువంటి మార్పులు తీసుకొచ్చి కార్యకర్తలు బూత్ కమిటీలు శక్తి కేంద్ర ఇన్ఛార్జీలని నేను అనుకుంటా ఆ ఎన్నికల నుంచే శక్తి కేంద్ర ఇన్ఛార్జీల ప్రక్రియ పన్నా ప్రముఖుల ప్రక్రియ అప్పటి నుంచే ప్రారంభమై ఉత్తరప్రదేశ్లో చిన్న చిన్న కులాలన్నింటినీ కూడా సమాయత్తం చేసి అక్కడ ఉన్నటువంటి పరిస్థితి మోర్చాల అధ్యక్షులు ఏడు మోర్చాలకు అధ్యక్షులు ఒకటి రెండు ఏ మోర్చా జిల్లా అధ్యక్షుడివే డివిజన్గా ఇప్పటికే మునుగోడు ఎలక్షన్ లోపల పార్టీ ఏ రకంగా పనిచేసింది ఆ పార్టీ చేసేటువంటి పని లోపల మొత్తం తెలంగాణలో ఉన్నటువంటి టీఆర్ఎస్ ఎమ్మెల్యేల నుండి ఎమ్మెల్సీలు అదే రకంగా మంత్రులు అందరూ కూడా రాష్ట్రాన్ని వదిలిపెట్టి ఒక ఎట్లా ఏమంటే అట్లా చేస్తామని చెప్పి రీఆర్గనైజేషన్లా పూర్తిగా ప్రజలని ఇబ్బంది పెట్టే విధంగా ఈ యొక్క నియోజకవర్గాలని కూడగట్టి ఈ నాలుగు నియోజకవర్గాలు కూడా ఎంఐఎం గెలిచేటందుకు ప్రయత్నం చేస్తుంది
ఆనాడు ఏ మలక్పేటైతే భారతీయ జనతా పార్టీకి కంచుకోటనో ఆ కంచుకోటను కూడా చేజిక్కించుకోవాలని ఈ మైనారిటీలకు సంబంధించినటువంటి నాయకులు కుట్రవన్ని ఇలా మలక్పేటను కూడా హస్తగతం చేసుకొని నాలుగుకు నాలుగు ఎంఐఎం గెలిచిందంటే కేవలం ఎంఐఎం పార్టీ బలంతో గెలవలే అక్కడ ఉన్న కాంగ్రెస్ అక్కడ ఉన్న టిఆర్ఎస్ పార్టీ అప్పుడు ఉన్నటువంటి టీడీపీ పార్టీ ఈ మూడు పార్టీలు అమ్ముడవై ఎంఐఎంలను గెలిపించేటువంటి పరిస్థితి మీ అందరికీ తెలుసు మరి రేపు భవిష్యత్తు ఏంది ఇంతకుముందు ఎవరైనా ఆపరేషన్ చేస్తే మత్తిచ్చి ఆపరేషన్ చేసేది అంతకుముందు ఏమన్నా గడబడలు అయితే డైరెక్ట్ మత కల్లోలు జరిగి స్టాపింగ్లు అయ్యేది ఇప్పుడు స్టాపింగ్లు లేవు మత కల్లోలాలు లేవు ఇప్పుడు మత్తిస్తున్నారు ఆపరేషన్ చేస్తున్నారు శేష పని చేస్తున్నారు ఎంఐఎం వాళ్ళు వాళ్ళు అనుకున్న ఎజెండా నడుస్తూనే ఉంది ఇవాళ ఒక సీట్కెళ్ళి రెండు సీట్లు రెండుకెళ్ళి మూడు మూడుకెళ్ళి ఏడు రేపు పది ఆ తర్వాత మహబూబ్ నగర్ నిజామాబాద్ ఇవన్నీ కూడా 60-70-80 వేల ఓట్లకు వచ్చినాయి అక్కడ రేపు మళ్ళీ వచ్చే ఐదేళ్ల తర్వాత ఈ ఐదేళ్ళు ఇప్పుడు రేపు వన్ ఇయర్ కాకుండా మళ్ళీ వచ్చే ఐదేళ్లకు ఆ డిస్టిక్ హెడ్ క్వార్టర్స్ అన్నీ 10 ఉన్నాయి 10కి 10 వాళ్ళు ఇండివిజువల్గా పోటీ చేస్తే 10కి 10 గెలుస్తాయి ఎందుకంటే వాళ్ళకు సహకరించే ఈ పార్టీలు ఉన్నాయి కదా టీఆర్ఎస్ కాంగ్రెస్ ఇవన్నీ నిలబెడతారు వాళ్ళు కార్యవర్గ సమావేశం నరసింహారెడ్డి గార్డెన్స్ లోపల జరుగుతుంది ఈ యొక్క సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే పార్టీలో సంస్థాగతంగా ఏదైతే జాతీయ పార్టీ నిర్ణయించినటువంటి అంశాలని రాష్ట్ర పార్టీ కార్యవర్గం జరుగుతుంది దాని తర్వాత జిల్లా కార్యవర్గము అదే రకంగా మండల కార్యవర్గం అంటే మన సిటీ లోపల డివిజన్ కార్యవర్గాలు నిర్వహించుకుంటాం ఇది ఒక పార్టీ యొక్క సిద్ధాంతము ఏ రకంగా కింది వరకు పోవాలనేది కార్యకర్త యొక్క నిర్మాణానికి ఇది దోహదపడుతుంది అయితే ఈ యొక్క జిల్లా కార్యవర్గ సమావేశము భాగ్యనగర్ జిల్లా ఏర్పడిన తర్వాత ఇది 5వ కార్యవర్గ సమావేశం దీంట్లో మొన్న సోమవారం మంగళవారం బుధవారం అంటే 20, 21, 22 మూడు తేదీ లోపల రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది దానికి రాష్ట్ర పదాధికారులు ఎక్స్ఎమ్మెల్యేలు ఎక్స్ఎంపీలు అదే రకంగా జాతీయ నాయకులందరూ కూడా పాల్గొన్నారు అక్కడ తీసుకున్నటువంటి అంశాలని ఇక్కడ జిల్లా లెవెల్ లోపల మాకు కూడా ఈ జిల్లా కార్యవర్గం అంటే జిల్లా భారతీయ జనతా పార్టీ కార్యవర్గంతో పాటు వివిధ మోర్చాలు ఉంటాయి 7 మోర్చాలు ఉంటాయి ఈ 7 మోర్చాలకు సంబంధించినటువంటి జిల్లా అధ్యక్షులు జిల్లా ప్రధాన కార్యదర్శులు అదే రకంగా వివిధ సెల్స్ ఉంటాయి ఆ యొక్క సెల్ కన్వీనర్స్ అదే రకంగా ఈసారి మేము శక్తి కేంద్ర ఇన్ఛార్జెస్ను కూడా ఈ యొక్క కార్యవర్గ సమావేశానికి ఆహ్వానించాము మార్నింగ్ నుండి ఎన్నో వివిధ అంశాలపైన కార్యక్రమాలు జరుగుతున్నాయి మాకేంటంటే బూత్ స్థాయి కార్యకర్తల్ని నిర్మాణం చేసేటువంటి పని భారతీయ జనతా పార్టీ పార్టీ యొక్క ఓటర్ తొలగింపు అనేటువంటి అంశంపైన మేము తీసుకున్నటువంటి నిర్ణయాల లోపల ఇప్పటివరకు మేము ఈ యొక్క భాగ్యనగర్ జిల్లాలో ఉన్నటువంటి హైదరాబాద్ పార్లమెంటులో 1,25,000 ఓట్లు కూడా ఇవన్నీ డిలీట్ కావడం జరిగింది దీనికి ఒకటే ఉద్దేశం ఏంటంటే డబుల్ ఫేసెస్ ఉన్నటువంటి దాన్ని డబుల్ ఇమేజ్ ఉన్నటువంటి ఓట్లని మాకు డిలీట్ చేయడం జరిగింది కానీ దీని లోపల ఇంకా చాలా డెప్త్గా మేము ఆలోచిస్తే ఈ నిన్న జరిగినటువంటి ఎన్రోల్మెంట్ ఈరోజు జరిగినటువంటి ఎన్రోల్మెంట్లో ఈ యొక్క కేంద్రం లోపల కూడా ఈ యొక్క ప్రభుత్వ అధికారులు ఎవరు కూడా రాలేదు పిఎల్ఓస్ అనేది వాళ్ళు ఓల్ సిటీలో జంగంమెట్టు కానీ ఇంకా ఆలియాబాద్ కానీ అలాంటి ప్రాంతాల్లో కూడా మా యొక్క కార్యకర్తలు వెళ్తే ఎవరు కూడా అక్కడ రానటువంటి సందర్భాలను మేము గమనించి కలెక్టర్కి అదే రకంగా ఎలక్షన్ కమిషన్కి కూడా కంప్లైంట్ చేస్తే ఈరోజు జంగమెట్టు అలియాబాద్ ప్రాంతాల లోపల కలెక్టర్
కలెక్టర్ విజిట్ చేసేటువంటి హామీ ఇవ్వడం జరిగింది. అక్కడ మా కార్యకర్తలు కొందరు ఈ యొక్క మీటింగ్ అటెండ్ కాకుండా అక్కడనే ఉండడం జరిగింది. ఇవన్నీ కూడా అక్కడ జరుగుతున్నటువంటి పరిణామాల లోపల ఇంకో విషయాన్ని కూడా మేము గమనించాము. అక్కడ డోర్ టు డోర్ వెళ్ళినటువంటి సందర్భం లోపల ఒక ఓటర్ లిస్ట్ లోపల 1 నుండి 100 సీరియల్ నంబర్ ఉన్నటువంటి ఓట్లని మేము గమనిస్తే అందులో కేవలం 13 మందే ఉన్నారు. అక్కడ కేవలం 13 మందే. ఈ 90-87 మంది ఎక్కడ పోయినారు అనేది మేము ప్రశ్నించాము. ఎలక్షన్ కమిషన్ కూడా దాన్ని వారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఈరోజు కలెక్టర్ కూడా వచ్చినటువంటి సందర్భంలో అవన్నీ కూడా మేము చూపించడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. చాలా వరకు ఓట్లు అన్నీ కూడా అవకతవకలు జరిగినాయి. తెలియనటువంటి ఓట్లు ఆ యొక్క స్థలాల్లో వచ్చినాయి. ఉన్నటువంటి ఓట్లు అక్కడ డిలీట్ అయిపోయినాయి. కేవలం ఇది నామమాత్రంగానే 125,000 హైదరాబాద్ పార్లమెంట్లో తీసేశామని చెప్పడం జరిగింది. మేము గత 2 వారాలుగా కమిషన్ని ఈ ఎలక్షన్ కమిషన్తో కంప్లైంట్ చేస్తే డిలీట్ అయిన ఓట్ల లిస్ట్ ఇస్తా అని వారు ఇప్పటివరకు కూడా అందజేయకపోవడం అనేది మేము వారిని హెచ్చరిస్తున్నాం. తప్పనిసరిగా ఆ యొక్క డిలీటెడ్ లిస్ట్ ఇచ్చినట్టయితే మేము దాన్ని అన్నీ కూడా వెరిఫై చేసి మళ్ళీ రియల్గానే డిలీట్ అయ్యేటువంటి అంశాలు ఉంటే డిలీట్ చేద్దాం. లేదంటే అన్వాంటెడ్లీ అంటే భారతీయ జనతా పార్టీ యొక్క ఓట్లను డిలీట్ చేసేటువంటి ప్రయత్నం జరిగింది కాబట్టి మేము దీని మీద గట్టి చర్యలు తీసుకుంటామని మేము ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ. ఇంకా బూత్ స్థాయి వరకు వివిధ కమిటీస్ ఉంటాయి. అందులో భాగంగా బూత్ కమిటీసు, దానిపైన శక్తి కేంద్ర టోలీలు, దానిపైన డివిజన్ కమిటీసు, దానిపైన జిల్లా కమిటీ, అదే రకంగా రాష్ట్ర కమిటీ, నేషనల్ కమిటీ, ఇట్లా కొన్ని లక్షల మంది కార్యకర్తలతో నిర్మాణమైనటువంటి ఈ యొక్క కమిటీస్ యొక్క పైనుండి ఏ ఆదేశం వస్తుందో అది కింద ఉన్నటువంటి భూస్థాయిలో ఉన్నటువంటి ప్రతి కార్యకర్త కూడా దాన్ని తూచా తప్పకుండా అమలు చేసేటువంటి విధానము ఈ యొక్క పార్టీ సిద్ధాంతాన్ని ప్రజల లోపలికి తీసుకెళ్ళాలి. పార్టీ ఏదైతే ఏకాత్మత మానవతావాద సిద్ధాంతం ఉందో, సాంస్కృతిక జాతీయవాదం అనేటువంటి సిద్ధాంతంతోనే మేము భారతీయ జనతా పార్టీ యొక్క కార్యకలాపాలు ముందుకు సాగుతాయి. ఈరోజు ఇచ్చేసినటువంటి నాయకులు కార్యకర్తలందరూ కూడా ఈ యొక్క కార్యవర్గంలో తీసుకునేటువంటి ప్రతి నిర్ణయాన్ని బూత్ స్థాయికి తీసుకువెళ్ళేటువంటి ప్రయత్నంలో కార్యకర్తలు నిమగ్నమవుతారు. పార్టీ పటిష్టత గురించి అందరూ కూడా పనిచేస్తారు కాబట్టి ఈరోజు తెలంగాణలో మార్పు వస్తుంది. నిన్ననే అమిత్ షా గారు ఒక నేషనల్ న్యూస్ ఛానల్కి ఇచ్చినటువంటి ఏదైతే ఆయన స్టేట్మెంట్ ఇచ్చారో, ఆయన తెలంగాణలో ఖచ్చితంగా గట్టి మెజార్టీతోనే మేము తెలంగాణలో భారతీయ జనతా పార్టీ ఒక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నామనేటువంటి హామీ ఇవ్వడం జరిగింది. అది సంచలనం రేపుతుంది. ఈరోజు అమిత్ షా గారు ఇచ్చినటువంటి ఇతరత్ర ఐటీ దాడుల మీద టీఆర్ఎస్ పార్టీ నాయకులు వాళ్ళ యొక్క హుందాతనాన్ని కోల్పోయి వాళ్ళు మాట్లాడడం జరుగుతున్నది. ఎందుకంటే దేశంలో అవినీతి విచ్చలవిడిగా ప్రభుత్వాలను అడ్డం పెట్టుకొని కోటాను కోట్లు సంపాదించినటువంటి ఏ ఒక్క అవినీతి మంత్రులను కానీ అవినీతి ఎమ్మెల్యేలను కానీ టీఆర్ఎస్ పార్టీ నాయకులను ఎవరిని కూడా విడిచే ప్రసక్తే ఉండదు. ఎందుకంటే వాళ్ళు అనుకుంటున్నారు ఏదో అడ్డుకుంటే మా అవినీతి సొమ్ముని కాపాడుకోగలుగుతామని వాళ్ళు కలలు అంటున్నారు. అటువంటి కలలకు ఏమాత్రం కూడా తావులేదు. ఖచ్చితంగా మీ అవినీతి సొమ్ముని కక్కిస్తాం, ప్రజల ముందు మిమ్మల్ని దోషులుగా నిలబెడతాం. మీరు గత 2-3 నెలలుగా మీ యొక్క అక్రమ సంపాదన డంపులన్నీ స్థలాలు మారవచ్చు, కానీ అవి తాత్కాలికమే. మీ అక్రమ సంపాదన అన్నిటిని కూడా బయటికి తీసి ప్రజల ముందు మిమ్మల్ని దోషిగా నిలబెట్టి మీ బండారాన్ని బయట పెట్టి మిమ్మల్ని శంకరగిరి మాన్యాలు ఏదైతే జైళ్లకు తరలించేది తప్పదు. మీరు అంత ప్రజా సొమ్ముని దోషిరు, ప్రజల భూములని భయపెట్టి ప్రభుత్వాన్ని నడుపుతున్నారు. పోలీసులను అడ్డం పెట్టుకొని
అమాయకుల మీద కేసులు పెడుతున్నారు. ఏదైతే ఇవాల మీ ప్రభుత్వం చేసే అకృత్యాలకు ఖచ్చితంగా తెలంగాణ ప్రజలు అంతిమంగా మిమ్మల్ని సమాధి చేస్తారు. మీది మొదలు బిఆర్ఎస్ పార్టీ టిఆర్ఎస్ పార్టీ అది తెలుసుకోండి. ఆ తర్వాత మీకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు. విఆర్ఎస్ ఏనికే ఆ దిశలో మేము ముందుకు పోతాం.